हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो मनम वेस्ट फेसिंग प्लान गुरिंचि तेलुसुकुंदाम। इदि 30x40 वेस्ट फेसिंग डबल बेड्रूम प्लान। इदि ई प्लानिंग संबंधी ओकसारि साइजुलु अन्नि विषयालु नेनु ई वीडियो लो चेप्तानु। इदि रोड साइड वेस्ट फेसिंग वस्तुंदि। रोड साइड वच्चेसि 30 उंटुंदि। ई डेप्त वच्चेसि 40 SFT वस्तुंदि मनकि। डबल बेड्रूम प्लान टोटल 1200 SFT। कंस्ट्रक्शन एरिया वच्चेसी अंटे प्लिंथ एरिया वच्चेसी मन की दग्गर दग्गर 1000 SFT वरकु पड़ुतुंदी। 950 अबो SFT पड़ुतुंदी। अंटे चुट्टू प्रहरी गोड गैप इवन्नी पोनु मन की कंस्ट्रक्ट अयिन एरिया वच्चेसी ओक 950 नुंची 1000 वरकु मन की साइज वस्तुंदन्नमाट। इप्पुडु ओकसारी ई साइजुलु ओकसारि चेक चेद्दाम मनं। ఇది మెయిన్ రోడ్ కి గేట్। ఇది మెయిన్ గేట్ గేట్ అన్నమాట। ఈ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 12x15 వస్తుంది। అంటే ఈ డెప్త్ వచ్చేసి 15 అదే ఈ విడ్త్ వచ్చేసి 15 డెప్త్ 12 ఉంటుంది। ఇది పార్కింగ్ ఏరియా 12x15 అవుతుంది। నెక్స్ట్ ఈ స్టెప్ సైజ్ వచ్చేసి స్టెప్స్ ఇట్లా అప్ ఇట్లా ఉంటాయి। 6x15 అవుతుంది సైజు స్టెప్స్। ఇంటి చుట్టూ మనకి ప్రహరీ గోడ కూడా వస్తుంది। ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి 3 ఫీట్ వరకు మనం స్పేస్ వదిలిపెట్టాం। ఈ ఇంటికి బ్యాక్ సైడ్ లో 4 ఫీట్ వరకు వదిలిపెట్టాం గ్యాప్। ఇప్పుడు మనం ప్లాన్ చూసుకుంటే గనక ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ హాల్। ఇది ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి 15x12 అవుతుంది। అంటే ఈ డెప్త్ వచ్చేసి 15 ఉంటుంది। ఈ విడ్త్ వచ్చేసి 12 వస్తుంది దీనికి ఈ హాల్ సైజ్। ఇది మెయిన్ గేట్ అన్నమాట డోర్। ఇది మెయిన్ డోర్। ఇది తర్వాత ఈ హాల్ తర్వాత మనకి ఈ బ్యాక్ లో డైనింగ్ హాల్ వస్తుంది। ఈ డైనింగ్ హాల్ సైజ్ వచ్చేసి 9x12 ఉంటుంది। ఈ డెప్త్ 9 విడ్త్ వచ్చేసి 12 వస్తుంది దీనికి డైనింగ్ హాల్ కి। ఇప్పుడు ఈ బెడ్ రూమ్ చూసుకుంటే గనక ఈ బెడ్ రూమ్ 1 ఇది। ఈ బెడ్ రూమ్ 1 సైజ్ 10x13 అవుతుంది। 10x13 దీనికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది మనకి। ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 5x7 వస్తుంది ఇది టాయిలెట్। నెక్స్ట్ ఇది బెడ్ రూమ్ 2। బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 9x13 వస్తుంది। దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఏమీ లేదు। నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ లో కిచెన్ ఏరియా అంటే ఆగ్నేయ వైపు మన కిచెన్ ఏరియా వచ్చింది। ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 6x13 అవుతుంది। మనకి ఈ ప్లాన్ లో పూజా రూమ్ రాలేదు। మనం కావాలనుకుంటే ఈ కిచెన్ రూమ్ దగ్గరే ఇక్కడ పార్టిషన్ చేసుకోవచ్చు పూజా రూమ్ కి। కొంచెం ఇక్కడ ఒక సెల్ఫ్ లాంటిది పెట్టించుకొని దాంట్లోనే పూజకి సంబంధించింది పెట్టుకోవచ్చు। లేకుంటే ఇక్కడ చిన్న వాల్ కూడా మనం పెట్టుకోవచ్చు। ఇప్పుడు ఈ ప్లానింగ్ సంబంధించి సైజులన్నీ చూసారు। నెక్స్ట్ ఇప్పుడు డోర్లు ఎక్కడి నుంచి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి। ఇది మెయిన్ డోర్ 1। ఈ బెడ్రూమ్ లోకి ఒక డోర్, ఈ బెడ్రూమ్ లోకి ఒక డోర్, మూడు డోర్లు అయినా ఇక్కడికి। ఈ టాయిలెట్ డోర్ 1, 4। ఈ బ్యాక్ లో బయటికి 5। మొత్తం 5 డోర్స్ వచ్చినాయి ఈ ప్లాన్ లో। ఈ హాల్ నుంచి డైనింగ్ వెళ్ళడానికి డోర్ అవసరం లేదు। ఇక్కడ ఒక ఆర్చ్ లాంటిది పెట్టించుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ కిచెన్ రూమ్ లో కూడా ఇక్కడ డోర్ ఉండదు, ఇక్కడ కూడా ఒక ఆర్చ్ వస్తుంది మీకు। నెక్స్ట్ విండోస్ చూసుకుంటే గనక హాల్ కి మెయిన్ డోర్ పక్కన ఒక విండో వస్తుంది। నెక్స్ట్ ఈ డైనింగ్ హాల్ లోకి వెళ్తే ఈ డోర్ దగ్గరలో ఒక విండో ఇక్కడ పెట్టుకోవచ్చు। ఇదే డైనింగ్ హాల్ లో ఇంకో విండో కూడా వస్తుంది, ఎందుకంటే డోర్ టు డోర్ ఇక్కడ చూపుకు చూపు అంటారు కదా, అది దానికోసం ఇక్కడ డోర్ వేసాం మనం। ఇదొక డోరు కిచెన్ లో కూడా డోర్ కాదు సారీ విండో, ఇదొక విండో। నెక్స్ట్ కిచెన్ లో కూడా ఒక విండో వేసాం, ఇక్కడ 4 విండోలు అయినాయి। నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో ఒక విండో 5, ఈ బెడ్రూమ్ లో ఒక విండో 6, ఇక్కడ ఒక విండో 7, మొత్తం 7 విండోస్ అయినాయి। 7 విండోస్ ప్లస్ దీనికి సంబంధించి హాల్లో ఈ ఎదురుగా ఇక్కడ ఉన్నది, దీన్ని విండో కిందన్న చేసుకోవచ్చు లేకపోతే డోర్ లాగన్నా చేసుకోవచ్చు। దీన్ని డోర్లేనని
5 అని కదా ఇది 6వ డోర్ కిందన చేసుకోవచ్చు లేకంటే 8వ విండో కిందన చేసుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఇది విండో కింద చేసుకుంటే ఇట్ నుంచి దారి ఉండదు మీరు లేదు మాకు విండోనే విండో కాదు డోర్ లా చేసుకుంటా అంటే డోర్ లా కూడా చేసుకోవచ్చు దీన్ని డోర్ పెట్టించుకుంటే ఇక్కడ మెయిన్ డోర్ ని మనం క్లోజ్ చేసుకొని రోడ్ సైడ్ ఉన్న దాన్ని ఈ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఈ డోర్ ని యూస్ చేసుకోవచ్చు ఈ సైడ్ నుంచి 3 ఫీట్స్ స్పేస్ వదిలి పెట్టాం ఇక్కడ మనం ఈ సైడ్ నుంచి ఈ బ్యాక్ సైడ్ చోటు కూడా మనం యూస్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది డోర్ లా పెట్టుకుంటే ఇన్ కేస్ అలా కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక డోర్ మన ఈ బ్యాక్ సైడ్ లో 4 SFT వరకు మనం స్పేస్ ఇచ్చాము సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ సంబంధించిన సంపు గాని వాటర్ బోర్ ఏరియా ఇక్కడ వస్తాయి మనకి ఈ ఏరియాలో మనం వాష్ ఏరియా ఇచ్చుకోవచ్చు ట్యాప్ ఇచ్చుకోవచ్చు వాష్ ఏరియా లాగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఈ స్పేస్ మనం పెద్ద వాడేది ఉండదు ఇది 2 SFT వరకు ఇచ్చి వదిలిపెట్టాం దీన్ని మనం వాడే ప్లేస్ అలా ఈ 3 SFT 4 SFT ని బయట నుంచి వాడుకుంటాం మనం ఇది ఓవరాల్ గా ప్లాన్ అయితే ఇది మొత్తం 30x40 సైజ్ కాబట్టి మనకి 133.3 గజాల స్థలం ఇది ఈ ప్లాన్ ప్రకారం మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే గనక నిర్మాణ ఖర్చు దగ్గర దగ్గర మనకి 14 లక్షల వరకు ఖర్చు అవుతుంది 14 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఎస్ఎఫ్టీకి 1500 చొప్పున ఎస్ఎఫ్టీకి 1500 చొప్పున చార్జ్ తీసుకుంటారు మీరు మాతో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మా బిల్డర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలనుకుంటే మా ఆర్కిటెక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి కాల్ చేసి మా ఆర్కిటెక్ట్ తో మాట్లాడి చేసుకోవచ్చు ఇదే ప్లాన్ మీకు బ్లూ ప్రింట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మార్పులు కావాలనుకుంటే చిన్న చిన్న మార్పులు మీరు ఏమైనా పూజ రూమ్ కానీ ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లు ఏమైనా మార్చుకోవాలనుకుంటే కనుక మీరు కింద ఆర్కిటెక్ట్ నెంబర్ ఉంటుంది అతను కాల్ చేసి మీరు మాట్లాడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ ఇంటికి సంబంధించిన వాళ్ళు 4 ఇంచుల వరకు మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే మనం డైరెక్ట్ సైజులు వేసాను నేను మీకు అంగుళాల్లో సైజులు 15.4 అట్లా కాకుండా డైరెక్ట్ సైజ్ వేసాను ఇటు 30 వచ్చినప్పుడు డైరెక్ట్ సైజ్ వేసాను అంటే ఈ వాల్ సైజులు ఇందులో కొంచెం డిడక్ట్ అవుద్ది అనమాట ఇప్పుడు సపోజ్ ఇది 4 ఇంచెస్ ఇది 4 ఇంచెస్ అట్లా ఉందనుకోండి ఈ 4 ఇంచెస్ ఇందులో తగ్గుద్ది అంటే ఇది అప్పుడు 14.8 అవుతుంది అనమాట ఈ వాల్ సైజులు తగ్గుతాయి వాల్ సైజులు తీయకుండా నేను డైరెక్ట్గా సైజులు వేసాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఓవరాల్గా ప్లాన్ అయితే ఇది దీనికి సంబంధించిన 3D విజువల్ కూడా ఒకసారి చూడండి 3D విజువల్ చూస్తే ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు ఈ 3D విజువల్లో మీరు పార్కింగ్ ఏరియా స్టెప్స్ 2 బెడ్రూమ్లు టాయిలెట్ హాలు అన్నీ చూడొచ్చు మీరు డైనింగ్ హాల్తో సహా అన్నీ చూడొచ్చు నెక్స్ట్ మీరు కావాలనుకుంటే ఈ స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ అరేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఒకటే బాత్రూమ్ వచ్చింది అనుకుంటే స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ మీకు ఏమన్నా ప్లాన్లు రిక్వైర్మెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.